సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఆ క్రేజే వేరు. yes ఈ రోజు గాజువాకలో మరి కాసేపట్లో భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ముందుగా వారాహి విజయ యాత్ర రథం కూడా గాజువాక జంక్షన్ కు చేరుకుంది. మీకు అందరికీ తెలుసు వారాహిలో ఏ స్థాయిలో పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో, ఎంత మంది యువత చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఇదిగో ఈ సైన్యమే ముందుండి సక్సెస్ చేస్తుంది అని చెప్పటంలో సందేహమే లేదు. దాదాపు 300 మంది వాలంటీర్లు గత 10 రోజులుగా అంటే 10 రోజుల విశాఖ వారాహి యాత్ర కోసం పనిచేస్తున్నారు. సో ఈ యూత్ తో కూడా మాట్లాడదాం. సో జనాభా చాలా వస్తున్నారు, మాకు బార్గెట్లు ఉన్న వల్ల కొద్దిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా జనాలు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రావడం దీనివల్ల. సో ఈ మీటింగ్ ఎలా జరుగుతుంది, నార్మల్గా అయితే సినిమా షూటింగ్స్ లేకపోతే ఇలా ప్రమోషనల్ ఈవెంట్స్ అయినప్పుడు బౌన్సర్స్ అడ్డుకుంటారు, కానీ ఈరోజు మీ అన్న కోసం మీరే ఒక జన సైనికుల్లా పనిచేసి వాలంటీర్గా సర్వీస్ ఇస్తున్నారు 4 రోజుల నుంచి. మిగతా 6 రోజుల పాటు మీ సర్వీస్ ఇలాగనే ఉండబోతుందా? అవును మేడం, మాకు ఫస్ట్ జగదంబ నిన్ను కూడా ఈరోజు వరకు కూడా ఎవరు కూడా వాలంటీర్ అందరూ కూడా ఇలాగే ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజు కూడా మాకు ఒకళ్ళు ఇస్తున్నారు, దేనికని లేదు, మాకంత అభిమానం మీద మేము పవన్ కళ్యాణ్ బట్టి మేము చేస్తున్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే బాగానే చూసుకుంటున్నారు. సో జనాలు కూడా మాకు సపోర్ట్. మొదటి రోజు బహిరంగ సభ జగదంబ సెంటర్లో జరిగినప్పుడు ఎలా కంట్రోల్ చేయగలిగారు? కొన్ని చోట్ల పోలీసులు కూడా కొంతమందిని అడ్డుకున్నప్పుడు తోపులాటకి గురైనప్పుడు కొంతమంది కింద పడిపోయిన వాళ్ళని కూడా మీరు వాళ్ళని లేపి మెడికల్ సపోర్ట్ ఇవ్వడం పంపించడం కూడా జరిగిందంట? అవును మేడం, మెడికల్ సపోర్ట్ కూడా మాకు బాగా చుట్టుపక్కల అంబులెన్స్లో ఉన్న కూడా మెడికల్ సపోర్ట్ కూడా బాగానే జరిగింది. సో మాకు అంత సపోర్టింగ్ ఉన్న వాళ్ళు బాగా జరుగుతుంది. ఉదయం నుంచి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మీరేం చేస్తున్నారు? ఉదయం నుంచి అంటే మేడం మేము మార్నింగ్ 9:00 నుంచి ఇక్కడే ఉన్నాం. అంటే మాకు ఇన్ఫర్మేషన్ 2 డేస్ బ్యాక్ వచ్చింది ఇక్కడ మాకు ఇలాగ వస్తున్నారు గాజోక్ అని చెప్పి. ఆరు నుంచి ఈ రోజు వరకు మేము ఇలాగ కమిటీ మెంబర్లో జాయిన్ అయ్యి వాలంటీర్ కింద మేము జనసేనలో పనిచేయడానికి అందరం ముందుకు వచ్చాం. ఈ రోజు వరకును అతను ఎందుకంటే అభిమానం కోసం చేయడానికి వచ్చాం మేము, ఎందుకంటే మా గురించి వచ్చి ఇక్కడ మా గురించి పోరాటం ఆడుతున్నారు అందుకని చెప్పి మేము జనసేనలో చేయడానికి వచ్చాం, కమిటీ మెంబర్గా ముందుగా వచ్చాం. అంటే ఇప్పుడు ఒక్కసారైనా పవన్ గారి కన్ను దృష్టిలో పడాలని కొంతమంది ఆరాటపడతారు, మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, ఆయన కార్యక్రమాలు సక్సెస్ అవ్వాలని ఆయన ఏం మాట్లాడతారో ప్రతి ఒక్కరికి చేరాలని. సో ఈవెన్ ఇప్పుడు గాజువాకలో జరగబోతున్న సభలో ఎలాంటి తోపులాట్లు జరగకుండా స్క్రీన్స్ కూడా ఎక్కువ ఏర్పాటు చేశారు, మీరు కూడా చాలా ఏర్పాట్లు వాటర్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ఏర్పాటు? ఏం జరుగుతుందంటే మేడం ఇక్కడ మాకు వైసీపీ రాజకీయానికి కొద్దిగా గొడవల మధ్యన ఉంది. ఎందుకంటే ఎలాగంటే మేము ఒకళ్ళు ఎంత వాళ్ళకి సహనంగా ఉన్నా సరే వాళ్ళు మాకు గొడవలు ఆడడానికి మా మీద గొడవ చేయడానికి కూడా చూస్తున్నారు. దానివల్ల లేడీస్ కానీ మొగలు కానీ ఇబ్బంది లేకుండా మేము అందరికీ హెల్ప్ఫుల్గా చేసి అందరికీ డిస్టర్బెన్స్ లేకుండా లైవ్లో కూడా అన్ని పెట్టి దగ్గర ఉండి చేస్తున్నాం అందరికీ. సో మొత్తానికి గాజువాక సభను సక్సెస్ చేయడానికి మీ వంతు పాత్ర పోషిస్తున్నారు? అంతే మేడం, వాలంటీర్స్ కూడా అందరూ ఇన్ఛార్జ్లు కూడా అందరూ మాకు దగ్గర ఉండి చేస్తున్నారు అన్ని. ముందుకి ఇంకా కూడా ఎలా తీసుకుని వెళ్తా అన్ని పరంగా కూడా జనసేనకి అందరికీ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈరోజు వాళ్ళ గాజువాకకి పవన్ కళ్యాణ్ వస్తున్నారు అని తెలియగానే హార్టీ వెల్కమ్ చెప్పేందుకు కూడా వీళ్ళంతా రెడీ అవుతున్నారు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అయితే వాటిలో వాళ్ళలో కనిపిస్తోంది. అడుగుదాం మీ పేరు? జ్యోతిక. ఇందు మేడం జోష్ణ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని తెలుసుకొని మీరు ఇక్కడికి వచ్చారా, వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం? ఎస్ మ్యామ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఎందుకు అభిమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఒక స్టార్గా ఒక పవర్ స్టార్గా అభిమానిస్తున్నారా, పొలిటికల్ స్టార్గా కూడా ఆయన యాక్సెప్ట్ చేసి మీరు అభిమానిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? పొలిటికల్ స్టార్గా యాక్సెప్ట్ చేసి అభిమానిస్తున్నారు, అంటే ప్రజలకి ఏదో ఒకటి చేస్తారు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కి ఫ్రీ ఇస్తామని చెప్పారు అతను చాలాసార్లు. సో కాబట్టి మాకు కూడా అదే కావాలి కాబట్టి అతను రావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీ స్టడీస్ ఏంటి? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, యూ హ్యావ్ సమ్ మోర్ నాలెడ్జ్. ఎస్, సో మీకు ఓటు హక్కు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అంటే ఒక మార్పు ఒక చేంజ్ అనేది ఎందుకు రావాలి అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అన్నీ ఏమైనా సరే ఎవరు నిజాయితీగా లేరు, అతనిలో నిజాయితీని మేము చూసాం కాబట్టి కావాలనుకుంటున్నాం. సో ఆయన వస్తే ఏం చేంజ్ వస్తుంది అని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు ఏమైతే ఏవైనా సరే కాస్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ డిక్రీజ్ అవ్వట్లేదు, లో పూర్ పీపుల్ ఏమీ కొనుక్కోలేకపోతున్నారు, బతకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది, అతను వస్తే అవన్నీ చేంజ్ అవుతాయి అని అనుకుంటున్నాం. సో విద్యా దీవెన మీకు అందుతుందా? అందుతుంది, కానీ అవి మా మనీతోనే మాకు ఇస్తున్నారని మా ఫీలింగ్. సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా ఎక్కువ చేస్తారు అని అనుకుంటున్నారు? చేస్తారు, కన్ఫామ్గా చేస్తారు.
సో ఈరోజు మరి ఒక గాజువాక అమ్మాయిగా గాజువాక స్టూడెంట్గా గాజువాక ప్రజలకి ఏం ఆల్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు ఒకప్పుడు ఇక్కడే ఓడిపోయిన ఆయన ఏమాత్రం తగ్గిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి నేను ప్రజల కోసం నిలబడాలి అని ఒక స్ట్రాంగ్ డిసిషన్తో ఉన్నారు సో అతనికి ఒక స్ట్రెంగ్త్గా ఎలా నిలబడాలి అనుకుంటున్నారు యూత్ అందరం అయితే సపోర్ట్ చేయడానికి చూస్తున్నాం మా ఓటు అతనికి వేయడానికి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఒక విషయం ది బెటర్ కోరుకుంటున్నాము అంటే ఎక్కడో కొన్ని లోపాలు మనం చూసి ఉండాలి కదా సో ఎక్కడ అంటే ఇంకా ఇది సరిపోదు ఇంకా బాగా చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ గారే చేస్తారని ఎందుకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చేస్తారని కాదు అతను వస్తేనే కదా తెలుస్తుంది చేస్తారా లేదా అనేది లాస్ట్ టైం కూడా ఎన్నికల్లో పోటీ చేసే ముందు కూడా ప్రచారానికి ఆయన వచ్చారు ఇదే క్రేజ్ గాజువాక పబ్లిక్ చూపించారు బట్ ఓట్ల వరకు వచ్చినప్పుడు ఆయనకి ఆ సపోర్ట్ నిలవలేదు కాబట్టి మొన్న మన వైజాగ్ జగదంబ సెంటర్లో జరిగిన ఫస్ట్ బహిరంగ సభలో కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు మీరు విన్నారా ఆ స్పీచ్ విన్నాము ఓట్లు అయితే మేము వేసాము బట్ రిజల్ట్ అలా వచ్చిందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమైందో మరి మాకు కూడా తెలియదు అంటే ఒక ఓటమి తనను ఆపలేకపోయింది ఎందుకంటే ప్రజల అభిమానం నన్ను గెలిపించింది అన్నారు కదా ఆ ఓట్ని మీరు ఎలా చూస్తున్నారు చాలా బాగా చెప్పారు అతనైతే ఇప్పుడైతే అతనే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం నా పేరు రజని అండి హిమాచల్ నగర్ బాజువాక డిపో ఇంకో ఎదుర్కొంటాని నేను ఉంటున్నాను మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు మీ గాజువాక రాబోతున్నారు ఇక్కడ బహిరంగ సభ కూడా జరగబోతోంది మీరు ఏం కంపల్సరీ నాకు ఏంటి కాదు అది ఈ సభలో ఆయన కంపల్సరీ ఆయన వస్తారని నేను ఎంతో ఇదిగా ఉన్నాను ఆయన కంపల్సరీ ఈ ఎలక్షన్లో అతను వస్తారని నేను ఎంతో దేవుడికి ప్రార్థించి ప్రాధాన్యం పడుతున్నాను ఎందుకు రావాలనుకుంటున్నారు ఏం ఆయన ఆయన వల్ల ఒక శారీ ఒక శాన్స్ ఆయనకి ఇవ్వాలని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరుని వేరే ఏరియాకి నేను ప్రతి ఒక్క ఊరికి కూడా నేను ఎంతో ఇదిగా నేను ప్రార్థిస్తున్నాను కంపల్సరీ ఆయన ఈ గాజువాకే కాదు ఎక్కడికైనా సరే వస్తారు ఆయన నాకు ఆ ఒక్క నమ్మకం ఉంది ఆయన ఎలక్షన్నమ్మా ఇప్పుడు బహిరంగ సభలో గాజువాక ప్రజలను ఉద్దేశించి విశాఖ ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు సో గాజువాకకి ఏం చేయాలి అని మీరు కోరుకుంటున్నారు ఆయన గాజువాక వచ్చారంటే మాత్రం ప్రతి ఒక్క దేశం ఎలా ఉన్నదో ఎలా ఎదిదవుతుందో ఇక్కడే కూడా అలా చేస్తారని మాకు ఎంతో ఆశతో ఉన్నాం మేము ఆయన చేస్తారు సభలోనే ఆయన మాట ఇచ్చారంటే మాత్రం వస్తారు కంపల్సరీ గతంలో గాజువాకలోనే ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తే ఆయన అందరిలాగా డబ్బులు పెట్టి డబ్బుకి వంగి డబ్బుతో కొనుక్కుని డబ్బుతో చేసి మనిషి కాదు ఆయన చేస్తానన్న ప్రతి ఒక్క పనికి చేస్తారని ముందుకు వచ్చి ఇచ్చేస్తారన్న మనిషి డబ్బు కొనుపడి డబ్బుకి ఏదో ఎలక్షన్లోకి వచ్చి నించుని పాదాలు ఏదో చేస్తారన్న ఉద్దేశం ఆయనకి లేదు ఆయన చేయవలసిన అవసరం కూడా లేదు ఇంతమంది ఎంత యువకులు ఎలా ఇదైపోయి ఎంతో పాడైపోయి ఎంతో ఇదిలో ఉంటున్నారు కదా అని ఆ ఒక్క దానికోసం రావాలని కోరుకుతో ఆయన ఎంత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుండి పోటీ చేయాలి అనుకుంటున్నారా చేస్తే ఇక్కడ మళ్ళీ గెలుస్తారు అనుకుంటారా ఆయన కంపల్సరీ చేస్తారు ఆయన కంపల్సరీ గాజువాక వస్తారు కంపల్సరీ అతను వస్తారు ప్రతి ఒక్క ఎక్కడికైనా సరే ఆయన రిపోర్ట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా వస్తారు ఆయన ఆ ఒక్క మాకు నమ్మకంతో మేము ఉన్నాం ఇంకా గాజువాక మహిళతో అయితే మనం మాట్లాడించాం ఆమె చాలా స్ట్రాంగ్గా చెప్తోంది డబ్బు వ్యక్తి కాదు మనుషులకు మేలు చేయాలనుకునే వ్యక్తి కాబట్టి ఆయన ఓడిపోయినా కూడా ప్రజల కోసం నిలబడి ఉన్నారు అందుకే మా మద్దతు ఆయనకే ప్రకటిస్తున్నాం గాజువాకలో ఆయన పోటీ చేయాలని ఒక గాజువాక మహిళగా తాను కోరుకుంటున్నాను అతను అధికారంలోనికి వస్తే మా గాజువాకకు చాలా మంచి జరుగుతుంది అని మేమంతా భావిస్తున్నామంటున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ సుమన్ టీవీ వైజాగ్